రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి సొంతింటి కల జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం తగరవలస బంతాట మైదానంలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు పలువురు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొదటిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వెళ్లడం వారి కళ్లల్లో ఆనందం చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఒకప్పుడు ప్రతి పనికి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని పాలన మీ ఇంటికి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, పక్క రాష్ట్రాలు సైతం మెచ్చుకుని అమలు చేయడం సిద్ధమవుతున్నాయని అన్నారు. మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏమంటే చూశారు, మనకు లాస్ట్ మంత్ 28న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు జీవీఎంసీ పరిధిలో నివసిస్తున్న పేదలకు సంబంధించి 1,26,000 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన కాడినుంచే, అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈయన చేశారు, చంద్రబాబు నాయుడు చేశారు, తేడా చెప్తా మీకు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా అవగా కలెక్టర్ల మీటింగ్ లో మా వాళ్ళకే చెయ్యండి, మా వాళ్ళనే చూసుకోండి అని చెప్పాడు. మీ మీ ఏదైతే వార్డు ఉందో ఆ వార్డులో ఆళ్ళ మనుషులకే చేసుకోమన్నాడు, ఉన్న వాళ్ళకి చేయొద్దు అన్నాడు. ఆ కలెక్టర్ల ఆజ్ఞ వారిని పలకరించి వారి ద్వారా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. మరి వారు పిలిస్తే తప్పకుండా రావాలని చెప్పి ఈ సమావేశానికి రావడం జరిగింది. మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దాదాపు 32 లక్షల పట్టాలు ఏకకాలంలో కూర్చోండి, మీకు అందరికి ఇచ్చాకనే ఇంటికి వెళ్తాం. అమ్మా అందరూ లోపలికి రండి, మీకు ఎవరు సరిగ్గా